మహాప్రవక్త మొహమ్మద్ సార్ ధన ధర్మాలు ఎంతగా చేసేవారు అంటే, వారి దగ్గర ఏదైనా ధనం ఉంటే ఆ ధనాన్ని వారి దగ్గర 3 రోజులకు మించి ఎప్పుడు ఉంచుకునేవారు కాదు, వెంటనే దానం చేసేవారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఆ కష్టాలు ప్రవక్త వారు చూడగలిగేవారు కాదు, ఆ కష్టాలని దూరం చేసే ప్రయత్నం చేసేవారు. ఒకసారి ఏమవుతుందంటే మహాప్రవక్త వారి దగ్గర 90,000 దిర్హములు ఉంటాయి. వారు ఏం చేస్తారు, ఒక చేప పరిచేసి ఆ చేప మీద 90,000 దిర్హములు కుప్పగా పోసి ఎవరైతే బీదవాళ్ళు అవసరార్థులు వస్తుంటారో వారి అవసరానికి కొద్దీ వారికి సహాయం చేయడం మొదలు పెడతారు. సాయంకాలం అయ్యేసరికి 90,000 దిర్హములు కూడా పూర్తిగా దానం అయిపోతాయి. ఆ తర్వాత మరొక వ్యక్తి వస్తాడు, వచ్చి, ఓ మహాప్రవక్త నేను ఆపదల్లో ఉన్నాను, నేను చాలా బీదవాణి, నాకు సహాయం చేయండి అని అడుగుతారు. మహాప్రవక్త మొహమ్మద్ సార్ అంటారు, నా దగ్గర నీకు దానం చేయడం కోసం ఏమీ మిగిలలేదు, నువ్వు ఒక పని చేయి, నువ్వు నా పేరు మీద అప్పు తీసుకో, నీ అప్పుని నేను తీర్చేస్తాను అంటారు. చూసారా, ఈరోజు మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే ఎవరైనా ఆఖరిగా ఉన్న ఒక వ్యక్తి కనబడితే 2 రూపాయలు 5 రూపాయలు మహా అయితే 10 రూపాయలు అంతకుమించి దానం చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించండి. విషయం, మహాప్రవక్త వారు పూర్తి ధనాన్ని అక్కడ దానం చేయడమే కాకుండా అప్పు చేసి కూడా అక్కడ ప్రవక్త మొహమ్మద్ సారు అక్కడ దానం చేస్తున్నారంటే వారి విశాల హృదయము, వారు ఏ విధంగా ప్రజల బాధలను తన బాధల కన్నా ఎక్కువగా చూసేవారన్న విషయం మనకి అర్థమవుతుంది.